హాయ్ వ్యూవర్స్, ప్రోమోలో చూపించిన విధంగా టికెట్ టు ఫినాలే టాస్క్ అయితే హౌస్లో జరుగుతూ ఉంది. సో దీనిలో భాగంగా ఫస్ట్ రౌండ్లో సత్య అవుట్ అయిపోగా రిమైనింగ్ 2 రౌండ్స్లో కీర్తి, ఇనాయా ఈ ముగ్గురు అవుట్ అయిపోవడం జరిగింది. అయితే బిగ్ బాస్ ఈ ముగ్గురికి మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చి ముగ్గురికి ఒక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో కీర్తి ఫింగర్ బాగలేకపోయినా సరే లెక్క చేయకుండా ఇనాయాకి గట్టి పోటీ ఇచ్చి తనే విన్ అవడం జరిగింది. సో ఫినాలే రేస్లో ఇంకా కీర్తి మళ్ళీ ఎంటర్ అయ్యింది. సో ఈ టికెట్ టు ఫినాలే రేస్లో ఎవరు విన్ అయ్యి టికెట్ని పొందుతారు అని తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే రేవంత్ అయితే మంచి ఓటింగ్తో టాప్ 1 ప్లేస్లో ఉండగా రోహిత్ టాప్ 2 ప్లేస్లో ఉన్నాడు. రోహిత్కు కూడా బాగా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక కీర్తి 3rd ప్లేస్లో ఉంది. ఈ రోజు ఎపిసోడ్ తర్వాత ఇంకా ఓటింగ్లో లెక్కలు మారిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆదిరెడ్డి 4th ప్లేస్లో ఉండగా ఇక 5-6 ప్లేసెస్లో ఫైమా, శ్రీసత్య వీరిద్దరూ షేర్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ ముగ్గురు కూడా సేమ్ ఓటింగ్తో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టే. మార్నింగ్కి ఇప్పటికీ చూసినట్లయితే శ్రీసత్య గ్రాఫ్ కొంచెం తగ్గినట్లు కనిపిస్తూ ఉంది. సో ఆదిరెడ్డి, ఫైమా వీరిద్దరితో ఈక్వల్గానే శ్రీసత్య ఓటింగ్ కూడా ఉంది. అంటే ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టే. సో ఈ వీక్ ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే తప్పకుండా శ్రీసత్య, ఫైమా వీరిద్దరు మోస్ట్లీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, ఓటింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.